గోల్కొండ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. జగదాంబ మహంకాళి నాలుగో రోజు పూజ ఘనంగా జరిగింది. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు బోనమెత్తుకుని గోల్కొండ కోటకు తరలివచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివరాలు సుధీర్ నడికి తెలుసుకుందాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం గోల్కొండ బోనాలు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయానికి సంబంధించి ఇక్కడ చూస్తున్నాము. చాలా దూరం నుంచి బోనాలను తీసుకురావడం జరుగుతుంది. అసలు ఈ బోనాలు ఎలా ఉంటాయి ఏంటి అనే విషయానికి సంబంధించి ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు, అదేవిధంగా భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సంవత్సరం ఎలా జరుగుతుంది బోనాలు అనే విషయానికి సంబంధించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు? పేటలో ఉంటామండి. అమీర్పేట నుంచి వచ్చాము. అంటే బోనం అంటే ఏం తయారు చేస్తుంటారు, ఏమేమి ఉంటాయి అందులో? అమ్మవారికి నైవేద్యం పెడతాము, పాలు పరిమాణాలు పోసేసి నైవేద్యం పెడతాం అమ్మవారికి. యాపకులతో అలంకరించుకొని బోనం రెడీ చేసుకుని వచ్చి అమ్మవారికి సమర్పిస్తాం. ఈసారి అంతా కరెక్ట్ ఏం అనిపించట్లేదు. మెయింటెనెన్స్ అసలు కరెక్ట్ లేదు. ఎందుకంటే ఎంత పబ్లిక్లో అస్సలు కంఫర్టబుల్ అసలు లేనే లేదు. అసలు కనీసం చెప్పిన కేసీఆర్ ఒకసారి వచ్చిండు, నెక్స్ట్ టైం ఆయన ఎన్నికొచ్చేసరికి అంత భక్తులకి అందరికి సేమ్ దర్శనం అంటే ఎలా అవుతుంది? బోనాలు అంటే వెయిట్ ఉంటుంది కదా, వాళ్ళ కొంచెం వేరే దర్శనం ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్. ఆ మెట్లకి వచ్చేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? ఇక్కడ మెట్లు ఉంటే కంపల్సరీ అమ్మవారి కోసం రావాల్సిందే, కానీ అలా అందులో కొంచెం మనం తలపైన బోనాలకు ఒకసారి ప్రజలకు ఒకసారి ఇట్లా వేస్తే అది కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఇద్దరికి కంఫర్టబుల్ అని అంటే కాని పని అది. సో బోనాలకు అని చాలా ఇబ్బంది అనిపించింది. సో ఇప్పుడు పడిపోయింది అనుకో ఒక అపవిత్రం అయిపోతుంది కదా. సో బోనాలకి అలాగా మళ్ళీ భక్తులకి అలాగా వేస్తే అది మంచిగా ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. సో మేము ఇదే అనుకున్నాము. సరే ఈసారి మాత్రం మాకు ఏం మంచిగా అనిపించట్లేదు. అంటే వేలాది మంది లక్షలాది మంది వస్తుంటారు కదా, ఏర్పాట్లు లాస్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ మేము కంపల్సరీ పోనాం, కానీ ఇయర్ మాత్రం అసలు కంఫర్ట్ లేదు మాకు. అసలు సీరియస్లీ కంఫర్టబుల్ లేదు. అంటే ఈసారి చాలా మంది పబ్లిక్ ఎక్వైరు, బట్ దాన్ని బట్టి మనం కంఫర్టబుల్ కూడా చూసుకోవాలి కదా. అంటే ఏం చేస్తే బాగుంటుంది? మాకేమనిపిస్తుంది అని అంటే బోనాలకి సపరేట్ రూటు అండ్ భక్తులకి దర్శనానికి ఒక చోటు చేస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది. సో బోనాలకి ఎత్తుకొని అట్లా నించోలి అంటే నించోలేము మనము, అంతే కదా. ఇప్పుడు మనం ఎంత కష్టానికైనా నష్టానికైనా మనం వస్తున్నాం అమ్మవారి దగ్గరికి. సో భక్తులకి అలాగే రూట్ పెడితే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి మీరంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. బోనాలు ఎత్తుకొని తీసుకొచ్చేటప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బందులు జరుగుతున్నాయి, మహిళలకు ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు కాబట్టి వారంతా కూడా అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ బోనాలు తీసుకొచ్చే వారికి సపరేట్గా ఒక లైన్ కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. బోనాలు తీసుకొచ్చేటప్పుడు ఏదైనా జరగరాని, ఏదైనా జరిగితే అపవిత్రం అవుతుందని చెప్పేసి కూడా మహిళలు కావచ్చు భక్తులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వచ్చే సంవత్సరం నుంచి అయినా బోనాలు చేసేటప్పుడు ఖచ్చితంగా బోనాలు తీసుకొచ్చి మహిళల కోసం ప్రత్యేకంగా దారిని కేటాయించాలి, భక్తులకు వేరే దారిని కూడా కేటాయించాలని చెప్పేసి కూడా భక్తులు కోరుతున్నారు. తెలంగాణ గురించి బోనాలు అంటే చాలా సంతోషంగా ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి వస్తున్నాం గోల్కొండకిలోకి. మేము ప్రతి ఇయర్ ఖచ్చితంగా వస్తుంటాం. ఈసారి సౌకర్యాలు కూడా చాలా బాగానే ఉన్నాయి, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది, అంతే మాత్రం కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. మహిళా భక్తులు వస్తుంటారు, మీరు వస్తుంటారు, మిగతా భక్తులు వస్తుంటారు, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఎందుకంటే బోనం ఎత్తుకొని చాలా దూరం నుంచి వస్తుంటారు కాబట్టి బోనం ఎత్తుకొని వచ్చేటప్పుడు మీకు ఏమైనా కొద్దిగా పబ్లిక్ రష్తోనే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. పోలీస్ గిట్ట చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఇయర్ మాత్రం చాలా బాగున్నది. తెలంగాణ గురించి తెలంగాణ వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నదండి.